కేరళలోని కొట్టాయం జిల్లా వెంబనాడు సరస్సులో ప్రమాదంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను ప్రభుత్వ జలమార్గాల విభాగం అధికారులు రక్షించారు. వెంబనాడు సరస్సులో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్ల బోటు బలమైన గాలులు అలల ధాటికి బోల్తా పడింది. బోట్లో ఉన్న నలుగురు మత్స్యకారులు నీటిలో పడిపోయారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న కేరళ జలమార్గ విభాగం అధికారులు వారిని గమనించారు. వెంటనే వారిని తమ బోట్లో ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చారు. మత్స్యకారులు అందరూ కమరకోప్ ప్రాంతానికి చెందినవారని గుర్తించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు.